మంచు విష్ణు ఎందుకు అలా అన్నాడు అర్థం కాదా. ప్రకాష్ని ఛాలెంజ్ చేశాడు, నువ్వు పవన్ కళ్యాణ్ వైపు ఉంటావా ఇండస్ట్రీ వైపు ఉంటావా, ఏంటి అసలు ఈ క్వశ్చన్ ఏంటి? సరే ప్రకాష్ రాసిన అనడానికి ఏదో మా రాష్ట్రం కాదు అని చెప్పచ్చు. కళ్యాణ్ బాబు ఏంటి, తెలుగుడు కదా, తెలుగు ఆర్టిస్ట్ కదా, ఏం ఆలోచిస్తున్నారు, ఎట్లాంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో నాకేం అర్థం కావట్లా. మధ్యలో నేను ప్రకాష్ రాజ్కి సపోర్ట్ ఇచ్చినందుకు ఎప్పుడో జరిగిన మా అసోసియేషన్ బిల్డింగ్ గురించి అది ఎత్తారు కొంతమంది. ఎన్నిసార్లు ఎత్తారు నాయన అది బిల్డింగ్ గురించి? అది మా అసోసియేషన్లో అట్లీస్ట్ చిన్న చిన్న ఆర్టిస్టులు మాది అంటూ కూర్చుని దానికి ఒకటి ప్లేస్ పెట్టాం. సో ఖచ్చితంగా మా ఆర్టిస్ట్గా మా ఎన్నికల్లో నేను పాల్గొంటాను. కానీ ఈరోజు మా అసోసియేషన్ని అభివృద్ధి చేయడానికి ఎవరేం చేస్తామన్నది మేనిఫెస్టోను విడుదల చేశారు కాబట్టి దాంట్లో మా ఆర్టిస్టులకి ఏ మేనిఫెస్టో ఉపయోగకరంగా ఉంటుందో వారికి ఖచ్చితంగా ఓటేస్తాను. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ నోట్ వచ్చింది, దానిపైన మీరు నాన్ లోకల్ కొట్టేస్తారా లోకల్ కొట్టేస్తారా? ఈ కాంట్రవర్షియల్ క్వశ్చన్లు నన్ను అడగద్దండి, ఎందుకంటే ఈరోజు మా ఎన్నికలు అనేది మా పొలిటికల్ ఎన్నికల కన్నా చాలా వాడిగా వేడిగా మరి జరుగుతున్నాయి. సో దాంట్లో నేను వేలు పెట్టాలనుకోవట్లేదు, కానీ ఒక ఆర్టిస్ట్గా నా ఓటుని మాత్రం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాను. మా అసోసియేషన్ ఎవరైతే ఇంప్రూవ్ చేస్తారని నేను నమ్ముతానో ఆ ప్యానెల్కే ఓటేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.